வேரி வண்டினங்க தேருநீர் பம்பை வடபாலை திருவள்வழு தேருநீர் பம்பை வடபாலை திருவள்வழூர் மாரில் போரக மதில் நீரிடச் சிற்றுகள் ஏறு சேவகனார்க்கு என்னையும் ஆழ்வார் திருவடிகளே சரணம் அஸ்மத்குருப்யோ நமஹ பக்தி பிரபாவ பவதத்புத பாவபந்த சந்துக்ஷித பிரணய சார ரசௌக பூர்ணஹ வேதார்த்த ரத்ன நிதி ரச்சுத திவ்ய தாம ஜியாத் பராங்குஷ பயோதிர சீம பூமா. பராங்குஷ முனீந்திரலு அனுகிரகந்தோ மனக்கு அந்தின்சினட்டுவண்டி திவ்ய பிரபந்தமைன திருவாயுமுழிலோ ஆறவ சதகம்லோ மொதடி தசகம்லோ பதவ பாசுரார்த்தாన్ని மனம் தெலுஸ்கோபோதுன்னாம். పంపా తీరంలో ఉండేటటువంటి తిరువణ్వండూర్ అని ప్రసిద్ధమైనటువంటి ఒక దివ్య దేశంలో అర్చారూపుడై ఉన్నటువంటి స్వామి దగ్గరికి అనేకములైనటువంటి జాతులకి చెందినటువంటి పక్షులని మంచి మాటలతో ప్రార్థించి స్వామిని స్వామి తనని అనుగ్రహించేటట్లుగా చెయ్యమని చేస్తూ ఉండేటటువంటి ప్రార్థన ఇది. కురుఘినంగాళ్, కరుణారాయ్, అన్నంగాళ్, குயில்காள், கிளியே, சிறுபூவாய் அண்டோ ஒக சின்ன சிலுக்கனி, ஒக அந்தமைனட்டுவண்டி பச்சனி சிலுக்கனி, சக்ககா பூலமீத சஞ்சரிஸ்து ஆனந்தான்னி அனுபவிஸ்தோண்டேட்டுவண்டி ஹம்சலனி, எத்தைனட்டுவண்டி பொன்ன செட்லமீத ஹாயிக ஆனந்தங்க பாடுத்து உண்டேட்டுவண்டி கோகிலலனி, ఈ సముద్రతీర ప్రాంతంలో నిత్యం వచ్చి చక్కగా తమ జంట పక్షులతో ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండేటటువంటి సారస పక్షులని, ఇలా అన్నింటినీ తమకి అనుకూలంగమైనటువంటి మాటని స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పమని, స్వామి యొక్క మాటని తమకి వచ్చి చెప్పమని ప్రార్థన చేశారు ఈ తొమ్మిది పాసురాలలు. ఈ పాసురంలో తొమ్మిదలని ప్రార్థన చేస్తున్నారు. ఇంతవరకు నేను ప్రార్థించినవన్నీ ఒక ఎత్తు అయితే మీ వైభవం మరొక ఎత్తు అంటున్నారు. మనం ఎవరికెవరైనా మనకి పని కావాలంటే వాళ్ళందరిలా కాదు, నువ్వు నిన్ను నేను ప్రార్థించినట్లుగా వాళ్ళందరినీ నేను ప్రార్థించలేదు అని అంటాం. అంటే వాళ్ళందరిది ఒక స్థానం, నీది మరొక ప్రత్యేకమైనటువంటి స్థానం అని అన్నట్లుగా ఈ తొమ్మిదలని ప్రార్థన చేస్తున్నారు ఈ పాసురంలో. ముందుగా పాసురాన్ని మనం చదువుకుందాం. வேறு கொண்டும்மையா நிறைந்தேன் வெறிவண்டினங்காள் ஏறு நீர் பம்பை வடபால் வடபாலை திருவண்வண்டூர் மாறில் போர் அரக்கன் மதில் நீரழச் செத்து உகந்த ஏறு சேவகனார்க்கு என்னையும் உழல் என்னோ என்மிங்களே உழளென்மிங்களே அண்டார். இந்தலோ నేను ఉన్నానని చెప్పండి, ఎంత ప్రణయ రోషము పట్టరు వారు చెప్పినట్లుగా. ఇందులో కేవలం ఈ పాసురంలోనే కాదు, ప్రతి పాసురంలోనూ కూడా ఆళ్వార్ నాయకకి స్వామి తనకు దూరమైనాడనేటటువంటి ఒక కోపం ప్రతిఫలిస్తూనే ఉంది, ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇందులో ఏరు సేవగనార్ అంటారు, అంటే బాగా వృద్ధి పొందుతూ ఉండేటటువంటి, అలా అలా అతిశయిస్తూ ఉండేటటువంటి శౌర్యం కలిగినటువంటి ఆ స్వామికి. అలాంటి శౌర్యం కలిగిన వాడు ఎవరు అంటే ఎవరైతే రావణుణ్ణి మట్టు పెట్టాడో అని అంటారు.
ఈ ఏరు సేవకనార్ అనేటటువంటి పదమే ఆ గోదమ్మకి కూడా చాలా నచ్చిందో ఏమో. ఏరు తురువుడయాన్ అంటుంది సుందరబాహుస్వామిని గురించి ప్రార్థన చేస్తూ, తాము మనకి అనుగ్రహించినటువంటి నాచ్చియార్ తిరుమడి అనేటటువంటి దివ్య ప్రబంధంలో ఏరు తిరువుడయాన్ అంటూ ఆ సుందరబాహుస్వామికి యొక్క సంపదని గురించి చెప్తుంది. అందులో తిరు అంటే సంపద, అంతులేని నిత్యము వృద్ధి పొందేటటువంటి సంపన్నుడు ఆయన. ఆమె మొత్తం ఆళ్వార్లందరికీ ఒక్కరితే సంతానం కనుక వీరందరి యొక్క సంస్కారం ఆమెలో మనకి కనపడుతూనే ఉంటుంది. ఈ సంస్కారం, ఈ రకమైనటువంటి పదప్రయోగం ఎలా వచ్చింది అంటే, ఇదిగో నమ్మాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాన్ని ఆమె అవపోసన పట్టింది కనుక ఏరు సేరు సేవగనార్ అనేటటువంటి ఈ మాట మదిలో ఉందేమో. ఆ శౌర్యానికి బదులుగా సంపదని అక్కడ ఆమె మనకి తెలియచేస్తుంది. అలా వృద్ధిల్లేటటువంటి ఆ శౌర్యవంతుడైనటువంటి రామచంద్రుడుగా ఇందులో ఈ స్వామిని భావన చేస్తున్నారు. ఉన్నది ఎక్కడ అంటే పంపాతీరంలో. ఎవరిని వెళ్ళమని కోరుతోంది అంటే తుమ్మెదలని. ఎటువంటి తుమ్మెదలని? ఎలా ప్రార్థన చేస్తున్నారు ఆళ్వార్ నాయక అనంటే, వేరుకొండు ఉమ్మయ్యాన్ ఇరందేన్, మిమ్మల్ని నేను ప్రార్థన చేస్తున్నాను, యాచిస్తున్నాను. వేరుకొండు అంటుంది అంటే అందరినీ యాచించినట్లు కాదు, అందరిలా భావించి కాదు అంటారు. ఏమిటి ప్రత్యేకత అనంటే, సుగ్రీవుడు నాలుగు దిక్కులకి వానర సైన్యాన్ని పంపించినప్పుడు అందరికీ రాముని యొక్క ఆ గుర్తును ఇచ్చి పంపలేదు. అందరికీ కాకుండా అందరికంటే కూడా ప్రత్యేకత కలిగినటువంటి హనుమ మీదే ఆయనకి విశ్వాసం ఉంది కనుక అందరిలా హనుమని భావించకుండా సుగ్రీవునికి తానుకుండేటటువంటి ఆదరాన్ని హనుమ పట్ల ప్రకటిస్తాడు. విశేషేణతు సుగ్రీవో హనుమత్యర్థముక్తవాన్ సహితస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థో అర్థ సాధనే అన్నారు. ఇంతమంది మహానుభావులు ఉంటూ ఉండగా, ఇంత సైన్యం ఇన్ని దిక్కులకి వెళుతూ ఉండగా ఆ రామ ముద్రిక ఎవరికి ఇచ్చి పంపించారు అనంటే హనుమంతునికే ఇచ్చి పంపించారు. కారణం నిశ్చిత అర్థ సాధనే, నిశ్చితార్థో అర్థ సాధనే అంటారు. అంటే తప్పకుండా కార్య సాధకుడై తిరిగి రాగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఈ హనుమ అనేటటువంటి ఒక విశ్వాసం పరిపూర్ణంగా ఉంది కనుక. ఈ దశకం చివరికి వచ్చింది కనుక పదవపాశురంలో అటువంటి ధైర్యమే ఈ తుమ్మెదల పట్ల ఆళ్వార్ నాయకకి కలుగుతోంది. అందుకే వేరుకొండు అంటారు. భగవద్ అనుగ్రహం మనకి కలగాలి, భగవంతుని లాభం మనకి కలగాలి, భగవంతుణ్ణి మనం చేరుకోగలగాలి. అలా చేరుకోగలగాలి అంటే గురూపదిష్టములైనటువంటి మంత్రాలని మనం అనుసంధానం చెయ్యాలి. ఎన్నో మంత్రాలు ఉండవచ్చుగాక, కానీ మన పెద్దలు స్వీకరించినటువంటి మంత్రాలు మాత్రం రహస్యత్రయం అని చెప్పబడతాయి. ఆ రహస్యత్రయంలో కూడా మన పెద్దలందరికీ ఆచార్యులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేమ కలిగి, ఒక ప్రత్యేకమైన విశ్వాసం కలిగి నిరంతరం అనుసంధింపబడేటటువంటి మంత్రం ఏది అంటే ద్వయమంత్రం అని అంటారు. షట్పదోయం ద్విఖండ అని చెప్పబడుతుంది. ఆరు పదాలు ఉంటాయి. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి ఆ మంత్రంలో రెండు ఖండాలుగా ఉంటుంది, ఆరు పదాలతో కూడి ఉంటుంది కనుక దాన్ని షట్పదం అని అంటారు. దాని పట్ల ఆచార్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేమ. ఆచార్యులందరికీ కాదు, పరమాత్మ కూడా అదే నిశ్చయం చేశాడు. అందుకే భగవద్ రామానుజులు శరణాగతి చేసినప్పుడు ద్వయమర్థానుసంధానేన సహా సదా ఏవం వక్త అత్రైవ శ్రీరంగే సుఖమాస్వా అంటారు. ఆ షట్పదమైనటువంటి ఆ మంత్రం పట్ల ఆచార్యులకి అదే రకమైనటువంటి ప్రతిపత్తి, పరమాత్మకి అదే చేస్తే ఆనందం కలుగుతుంది అనేటటువంటి ఉక్తి ఉంది కనుక ఆ షట్పదం ఎలాగైతే వేరుకొండు మిగిలిన మంత్రాల కంటే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకొని ఉందో, అలాగే ఆళ్వార్లు కూడా ఇప్పుడు దూతలుగా పంపిస్తూ ఉండేటటువంటి ఈ తుమ్మెదలలో అలాంటి ఒక నిశ్చయమైనటువంటి కార్యసాధకత్వాన్ని భావన చేస్తున్నారు. అందుకే ఉమ్మై యా నిరందేన్ వేరి వండినంగాళ్ అంటున్నారు. అంటే మంచిగా పరిమళిస్తూ ఉండేటటువంటి తుమ్మెదలు,
తొమ్మిదల రంగుని చెప్పాలి, తొమ్మిదల యొక్క నాదాన్ని చెప్పాలి, తొమ్మిదల యొక్క భ్రమణాన్ని చెప్పాలి. ఇవన్నీ కాకుండా తొమ్మిదలకి ఆ ఒంటికి అంటినటువంటి పరిమళాన్ని, ఆ తేజస్సుని ఇందులో భావన చేస్తున్నారు. ఈ పరిమళం ఎలా వచ్చింది అని అంటే నిరంతరం మధుపానం చేస్తున్నాయి. ఆ మధువు ఎక్కడ ఉంది అంటే విరిసినటువంటి పువ్వులలో ఉంది. ఆ పువ్వులు సుగంధ భరితాలుగా ఉన్నాయి. ఆ పువ్వులలో బాగా ఇవ్వాలి, ఆ పువ్వులపై ఇవ్వాలి. అందులో ఉండేటటువంటి మధువుని పానం చేయడం వల్ల నిరంతరమైనటువంటి ఒక చక్కటి మధురమైనటువంటి అనుభవాన్ని పొందడం వల్ల ఆ పువ్వులకి ఉండేటటువంటి పుప్పొడి అంతా ఈ తుమ్మెదల ఒంటికి అంటింది. ఆ రేణువులు చక్కటి సుగంధాన్ని వెదజల్లుతుంటే ఈ తుమ్మెదల ఈ షట్పదాల ఒంటిని ఆ పరిమళం బాగా నిండి ఆ పరిమళం అంతటా వ్యాపించి ఉంది. ఆచార్యులకి కూడా అదే ఒక లక్షణం కావాలి. పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుభవం కలిగిన వారు కావాలి ఆచార్యులు. వీరు పరిపూర్ణంగా భగవద్ అనుభవాన్ని చేశారనేటటువంటి ఒక నిశ్చయం, ఒక ప్రసిద్ధి కలగాలి అంటే ఆ పువ్వు ఒక్క పరిమళం అంతటా ప్రసరించాలి. ఈ తుమ్మెదల ఒంటికి అంటినటువంటి ఈ సుగంధం ఎలాగైతే అంతటా ప్రసరించి వాటి వైభవాన్ని తెలియచేస్తోందో, ఘటకులు కూడా భగవద్ అనుభవ నిమగ్నులై ఆ అనుభవ జనితమైనటువంటి ఆ సౌరభ్యాన్ని, ఆ సుగంధాన్ని అంతటా వెదజల్లేవారు కావాలి అని అంటూ ఈ విశేషణం ద్వారా ఘటకులకు ఉండేటటువంటి భగవద్ అనుభవ ప్రధ, ఆ ప్రధ వల్ల కలిగినటువంటి సౌరభ్యం ఇది మనకి తెలుస్తోంది అని అంటున్నారు. వెరి వండినంగా చక్కగా పరిమళిస్తూ ఉండేటటువంటి ఓ తుమ్మెదల సముదాయము, వండు ఇనం, ఒక తుమ్మెద కాదు, ఒక షట్పదం కాదు, పదే 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 ప్రతిధ్వనిస్తూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నాదం, ఆ నాదం కలిగినటువంటి తుమ్మెదల యొక్క గుంపు. మేరు నీర్పంబై వడపాలై తిరువన్వండోర్, వడపాలై తిరువన్వండోర్, ఉత్తర దిశలో ఉండేటటువంటి తిరువన్వండోర్. అమ్మ లంక దక్షిణ దిక్కులో ఉంది కనుక ఆ దక్షిణ దిశగా ఉంది. ఇప్పుడు నాయికి కదా ఈమె, ఈ నాయికగా ఉండేటటువంటి ఈమె ఏ దిక్కులో స్వామి ఉన్నాడో ఆ దిక్కును కూడా తలుచుకుంటోంది. ఏ దిక్కుని? పంపా నది ప్రవాహంతో కూడి ఉన్నటువంటి ఉత్తర దిక్కులో ఉండేటటువంటి తిరువన్వండూర్ అనేటటువంటి ఒక దివ్య దేశంలో ఉన్నాడు స్వామి. ఇదిగో నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నానని నన్ను తక్కువగా భావించకండి. ఉమ్మై యాన్ ఇరందేన్ అని అనడంలో భగవంతుడు కూడా తనకి కావలసినటువంటి కార్యం నెరవేరాలి అంటే తనకంటే తక్కువ వాళ్ళని కూడా తనకి అధికారులుగా స్వీకరిస్తాడు, తనకి నాథులుగా భావన చేస్తాడు. ఆనాడు రామచంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడో ఇవాళ నా స్థితి కూడా అలాగే ఉంది అని అంటారు. లోకనాథ పురా భూత్వ సుగ్రీవన్నాథం ఇచ్చతి అని అంటారు. లోకనాథుడైనటువంటి పరమాత్మ శ్రీరామచంద్రుడు ఇవాళ సుగ్రీవుణ్ణి తనకి నాథుడుగా కోరుకుంటున్నాడు. అలాగే నేను కూడా ఈశాన, మొత్తం ఈ జగత్తుకంతటికీ ఆయన ఈశ్వరుడు అయితే ఆయనకి నేను సహధర్మచారిణిని కనుక లోకానికంతటికీ కూడా వశం చేసుకోగలిగేటటువంటి, నియమించగలిగేటటువంటి శక్తి కలిగి ఉండి కూడా మిమ్మల్ని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ స్వామి యొక్క పరాక్రమం ఎలాంటిది అని అంటే మారిల్ పోరక్కన్ మదిల్ నీరజ చెత్తు ఉగంధ అంటారు. చినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త అన్నట్లుగా మారిల్ పోర్ అరక్కన్ అంటారు. సాటి లేని పరాక్రమం కలిగినటువంటి రావణాసురుని యొక్క ఆ ప్రాకారాలనే నీరజ చెత్త. లంక అంటూ మరి ఎక్కడా కంటికి కనపడకుండా ఉండాలి. రావణాసురుణ్ణి నశింపచేసిన వాడు అని కాదు, మనకి మనస్సే రావణుని స్థానంలో మనం భావన చేస్తే మన వినాశానికి కారకంగా ఉంటుంది దానికి ఉండేటటువంటి అహంకారం. ఆ పోరిల్ మారిల్ పోర్ అరక్కన్ అని అంటున్నారు రావణాసురుణ్ణి. ఆయన స్వామిని అమ్మని దూరం చేసినటువంటి ఒక దుష్టమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాడు, అలాంటి రావణాసురుణ్ణి అంతం చేసిన వాడు, ఆయనని అంతం చేయడం కాదు ఆయన ఉండేటటువంటి మదిల్ నీరెర చ
చెత్తు ఉగంధ. ఆయనకి రాజధానిగా ఉండేటటువంటి లంకా నగరాన్ని ఆ ప్రాకారాలతో కూడా అది నీరు అయిపోయేటట్లుగా, అంటే నశించిపోయేటట్లుగా, ఎక్కడా నామరూపాలు కూడా మిగలకుండా భస్మమైపోయేటట్లుగా చేసి ఉగంధ ఆనందించిన అని అంటాడు. సీతమ్మని తన నుంచి దూరం చేసి తీసుకొని వెళ్ళిపోతే స్వామి యొక్క ఆగ్రహం ఎంతవరకు పరిణమిస్తుందో దాన్ని ఇందులో చెప్తున్నారు. అయితే రామావతారానికి ప్రయోజనం రావణుణ్ణి నాశనం చెయ్యడం మాత్రమే కాదు. రావణాసురుణ్ణి నాశనం చేయటానికి కారణమేది అంటే సీతమ్మని తీసుకుని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, రాముని పని సులభం చెయ్యటం కోసం తనంత తానుగానే ఒక సమయాన్ని చూసుకొని ఒక అవకాశాన్ని ఎంచుకొని ఆమె రావణునితో రావణుని చెరలో ఉండడానికి ఇష్టపడింది. కనుకే రామచంద్రుడికి ఆమె దూరమైంది. నీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను, నీతో ఉంటే స్వర్గం, నువ్వు లేకపోతే నరకం, ఇలా మాట్లాడి రాముని వెంట అరణ్యానికి కూడా వచ్చినటువంటి ఆ తల్లి రామచంద్రస్వామిని వీడి వెళ్ళడానికి ఒక మాయ లేడిని ఆశపడింది అని అంటేనే రావణుని చెరలోకి వెళ్ళటానికి తాను ఇష్టపడి వెళ్ళింది అనేది మనకి అర్థమవుతుంది. కారణమేది అంటే తనలా చెరపెట్టబడినటువంటి ఎంతో మందిని విడిపించడం కోసం ఆమె తన యొక్క ప్రేమతో కృపతో రావణుని చేత బంధింపబడి ఉంది. అలా ఉండేటటువంటి ఆ తల్లిని విడిపించాడు ఆయన. అంతకు ముందే ఆ దండకారణ్యంలో ఉండేటటువంటి ఋషులందరికీ కూడా రావణాసురుడి వల్ల కలుగుతూ ఉండేటటువంటి బాధలు తొలగించడాని కోసం ఆయన అసలు రావణవధ చెయ్యాలి అని నిశ్చయం చేసుకున్నాడు. ఇప్పుడు రావణవధ జరిగిన తర్వాత హాయిగా ఉన్నాడు ఆయన తిరువణ్వండూర్లో. చేయవలసిన పనంతా అయిపోయింది కదా అని అనుకుంటున్నాడు. అంతేనా, విభీషణుణ్ణి బాధ పెట్టాడు ఆయన. విభీషణుడు చెప్పినటువంటి హితోక్తులని ఆ రావణాసురుడు వినలేదు. సరే, పనులన్నీ అయిపోయినాయి అని నిశ్చింతగా ఉన్నావా స్వామి? ఆ ఋషుల యొక్క ఆ బాధ తీరింది, ఆ సీతమ్మ తల్లి చెర వీడింది, విభీషణుడికి పట్టం కట్టాను, నా అవతారానికి ప్రయోజనం సిద్ధించింది, నా శౌర్యానికి ఒక పరమార్థం చేకూరింది అంటూ ఆనందంగా తిరువణ్వండూర్లో ఆయన హాయిగా ఉన్నాడేమో, కానీ ఆయనకి తెలియని విషయం ఒకటి ఉంది, ఇంకా ఒక పని ఉంది అని చెప్పండి అని అంటున్నారు. ఇందులో ఏరు సేవగనార్కు ఎన్నయం ఉళ్ళల్ ఎన్మింగళే. స్వామి, ఇదే కాదు, ఇంకా నువ్వు సంరక్షించడానికి ఇంకొక ఆమె కూడా ఉంది అని చెప్పండి అని అంటారు. ఉంది అని వేరే చెప్పాలా ఆయనకి? ఆయన ఉన్నాడు అంటే ఆమె ఉంది అనే అర్థం. పరస్పరం ప్రేమ కలిగినటువంటి వ్యక్తులలో ఉనికి ఉంది అంటే ఈయన ఉంటే ఆమె లేదు అని కాదు. ఈ ఆర్తి కలిగినటువంటి వ్యక్తులు లేరు కనుక నేను చేయవలసిందేమీ లేదు అని అనుకోకయ్యా స్వామి. ఆర్తి కలిగి ఉంది ఒక ఆమె, నువ్వు ఉన్నావు కనుక ఆమె కూడా ఉంది. ఇంతవరకే కాదు నీ అవతారానికి ప్రయోజనం, ఇంతవరకే కాదు నువ్వు చేయవలసినటువంటి కార్యం, ఆమె ఆర్తిని పోగొట్టి ఆమెని కూడా ఆనందింప చేయవలసినటువంటి కర్తవ్యం నీకు ఉన్నది అని ఆమె నీకోసం ఎదురు చూస్తోంది, ఆమెని కూడా నువ్వు ఆనందింప చెయ్యాలి అనే విషయాన్ని ఆమె కూడా ఉందని చెప్పండి చాలు అని అంటున్నారు. ఉళర్ ఎన్మింగళే, ఓ షట్పదములారా, నా ఉనికిని స్వామికి తెలియచేయండి, నేను కూడా ఉన్నానని చెప్పండి. అంటే ఇది కోపంతో అన్నమాట. మిగిలిన పనులన్నీ ఊరంతా చక్కపడతాడండి, ఇల్లాలిని మాత్రం పట్టించుకోడు అన్నట్లుగా నన్ను మరిచి ఉన్నాడు, పని అయిపోయింది అని అనుకుంటున్నాడు. కానీ ఆయనకి కర్తవ్యాన్ని, నేనున్నాననే విషయాన్ని తెలియచేయండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాశురంలో. ఆళ్వార్ తిరువడిగళే శరణం. வேறு கொண்டும்மையான் இருந்தேன் வேறி வண்டினங்க தேருநீர்பம்பை வடபாலை திருவள்வடு வடபாலை திருவள்வடூர் மாரில் போரக மதில் நீரிடச் சிற்றுகழ்த ஏறு சேவகனார்க்கு என்னையும் உளஞ்ஞான்
శరణం.